తప్పుకోలేదు, కానీ పోరాడినాం తెలంగాణ భౌగోళికంగా ఆయన ఏర్పడాలని. ఆ క్రమంలో ప్రజాస్వామిక హక్కులని రక్షించుకోవడానికి పోరాటాలు అవసరమని ఆ రోజు చెప్పాం. ఈరోజు ఇవాళ ఆ పరిస్థితి ఎంత దుర్భరంగా కనిపిస్తున్నారు. ధర్నా చౌక్ విషయంలో కానీ ఇవాళ వరుస సంఘటనల్లో కానీ మనం చూస్తున్నాం. ధర్నా చౌక్ అప్పుడు మేము కూడా అదే చెప్పాం, ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులని ప్రభుత్వ అధికారులని నిలదీస్తూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే ధర్నా చౌక్ ఉంటే అందరు ఇక్కడికి వస్తారు, టెంట్లు వేసుకుంటారు, పైసలు ఖర్చు పెట్టుకుంటారు, మెమోరాండాలు ఇచ్చిపోతారు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఎక్కడ ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రభుత్వ అధికారులు దానికి బాధ్యులు అవుతారో వాళ్ళని నిలదీయాలి, అవసరమైతే గెరవు చేయాలి, అవసరమైతే వాళ్ళని తరిమి కొట్టే విధంగా ఉద్యమాలు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసే హక్కులు గుర్తిస్తుంది అని అనేక సార్లు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా అదే మాట్లాడాం, కానీ ఇప్పటికీ కూడా ఆ స్థితి ప్రజల నుంచి కల్పించాలి. ధర్నా చౌక్ వాడు వాడు ఎంత కుట్రపూరితంగా ధర్నా చౌక్ని ఎత్తివేసాడో మనం చూసాం, నిరసన వ్యక్తం చేసే హక్కును హరించడం మనం చూసాం. కానీ అది వాడు ఇచ్చేది కాదు, అది మన హక్కు, దాన్ని మనం ఎట్లా ఎక్సెస్ చేయాలి, దాన్ని మనం ఎట్లా పరిరక్షించుకోవాలి అనే దానికోసం ఉద్యమాలు అవసరం. అందుకోసం ఇంతకుముందు మాట్లాడినటువంటి జయ వింధ్యాల, అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఐక్య ఉద్యమాలు అవసరం అని చెప్పారు. ఐక్య ఉద్యమాలు లేకుండా, సంఘటిత ఉద్యమాలు లేకుండా ఈరోజు మన హక్కుల్ని పరిరక్షించుకునే స్థితి లేదు. అట్లనే కూడా లతీఫ్ ఖాన్ గారు చెప్పారు, నాకు అతనితో చాలా అనుబంధం, అది చాలా కాలంగా మేము కలిసి పనిచేస్తున్నాం. ఇదే షోయబుల్లా ఖాన్ హాల్లో ఒక 6 నెలల క్రితం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడో కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ హైదరాబాద్లో కూడా ఒక మొదటిసారి అందరినీ కలిసారు. ఇంటింటికి పోయి అంటే ఆఫీస్ ఆఫీస్కి పోయి మేము ఒక చిన్న గెట్ టుగెదర్ పెడుతున్నాం ఇక్కడ సుందరయ్య షోయబుల్లా ఖాన్ హాల్లో. మీరు మనమంతా ఒక గెట్ టుగెదర్ పెట్టి మా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచనలతో పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేది మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. పర్వరావు గారి నుంచి అనేక ప్రజా సంఘాల నుంచి ఇప్పుడు ప్రభాకర్ పిలిచారు, మమ్మల్ని పిలిచారు, ఇక్కడ ఉన్న చాలా మందిని పిలిచారు, సిపిఎం కూడా పిలిచారు, ఐ థింక్ పిఎం మిసెస్ రావు గారు కూడా పిలిచారు. తీరా ఒక రోజు ముందు వాళ్ళు ఫోన్ చేసి చాలా బాధతో మాకు హాల్ క్యాన్సిల్ చేశారండి సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళు, పిలిచి మీ గెట్ టుగెదర్ పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి క్యాన్సిల్ చేశారు అని అంటే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఒక గెట్ టుగెదర్ వాళ్ళు పెట్టుకుందని వాళ్ళు అందరితో ఇంటరాక్ట్ అవుదాము. నేను వెంటనే సుందర విజ్ఞాన కేంద్రానికి ఫోన్ చేశాను, మీరు హాల్ ఎట్లా క్యాన్సిల్ చేస్తారండి వాళ్ళు గెట్ టుగెదర్, ఎందుకంటే చాలా అడ్రస్ మేము కూడా ఇచ్చాం, వాళ్ళు కొత్తగా వచ్చారు, చాలా మందిని మేము అడ్రస్లు ఇచ్చి వీళ్ళని అని కూడా చెప్పాం. అంటే ఒక చిన్న గెట్ టుగెదర్ కూడా మీరు ఎందుకు అలౌ చేయాలని నేను చాలా గట్టిగా అడిగాను. ఇప్పుడు సభాముఖంగా బాగుండదు, మీరు సుందర విజ్ఞాన కేంద్రం లేకపోతే ఇంకోట అని కూడా నేను అన్నాను. అట్లా అయితే ఇంతకుముందు మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించింది, ఆ ఇన్సిడెంట్ నాకు తెలుసు, ఇది నాకు తెలియదు రోహింగ్యా మీద జరిగింది. అంటే ఇటువంటి అన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళని కూడా ప్రశ్నించడం చాలా అవసరమేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు జయం జరుగుతుంది, ఎందుకంటే ఇట్లా వాళ్ళు ముందే ఒక సుందర విజ్ఞాన కేంద్రం ఇక్కడ అందరి భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పెట్టారు, డబ్బులు తీసుకుంటున్నారు, గంట గంటకి ఛార్జ్ చేస్తున్నారు, అడ్వాన్సులు తీసుకుంటున్నారు, ఆ అడ్వాన్సులు ఇవ్వడానికి కూడా చాలా రూల్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక అంశం, ఇది దీన్ని నిర్వహణ నేను దాంట్లో కోరితే కనీసం పోలీసులు చెప్తున్నారు అని చెప్పి వీళ్ళే ఆంక్షలు విధించడం అంటే ఇతరులందరికీ లేని ఆంక్షలు కొంతమందికి విధిస్తున్నారు అంటే అది ఇంకెంత పెయిన్ఫుల్. అసలు రాజ్యం నుంచి వివక్ష, రాజ్యం నుంచి దాడి, ఇవన్నీ చాలా కన్నట్లుగా ఇటువంటి భావజాల నిలయంగా కేంద్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే వివక్షను చూపిస్తే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దానికి ఎవరు జవాబుదారి, ఎవరు వాళ్ళకి మనం చైతన్యస్తాం, ఇది ప్రశ్నించుకోవాల్సిన అంశమే అని నేను భావిస్తూ. నిజమే ప్రశ్నించే హక్కును కూడా నిర్ణయిస్తున్నారు, నిర్దేశిస్తున్నారు. వాకపల్లి ఆదివాసీలు న్యాయ పోరాటం మొదలెట్టి 10 ఏళ్ళైంది, ఇప్పటికీ 10 ఏళ్ళైంది, కనీసం పోరాడే హక్కులు కోల్పోయేవాడు. ఇవాళ వీళ్ళ మీద కేసులు పెట్టారంటే అది అన్యాయంగా వీళ్ళు నిజ నిర్ధారణకు వెళ్తే కేసులు పెట్టారు, వీళ్ళు ఆ కేసులు ఫైట్ చేసే హక్కులు కనీసం కలిగి ఉన్నారు. ఆ కేసును వాళ్ళు ఫైట్ చేసుకుని బయటకు వచ్చారు 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత. కానీ వాకపల్లి ఆదివాసీలు అక్కడ పాడేరులో పెడితే పాడేరులో కేసు నడపద్దు అని చెప్పి హైకోర్టుకి వచ్చారు. మళ్ళీ హైకోర్టులో 2 ఏళ్ళు కొట్లాడి 23 మందిలో 13 మందిని విచారణ చేయాలి.
అని చెప్పి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ వాకపల్లి ఆదివాసీలు. వారం రోజుల్లోనే సుప్రీం కోర్టు పోయి వాళ్ళ మీద కేసు నడపద్దు అని చెప్పి తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ వాకపల్లి కేసు ఎక్కడ ఉందంటే కేసు నడవాలా వద్దా అనే కాడ ఉంది. అంటే ఇక నేరస్తుల మీద చార్జ్ షీట్ వేసి విచారణ మొదలే కాలేదు, అసలు విచారణ చేయాలా వద్దా అన్నది పదేళ్ళు పట్టింది. అంటే ఈ దేశంలో మైనారిటీలు ఆదివాసీలు దళితులు పోరాడే హక్కును కూడా కోల్పోతున్న స్థితి. ఇక ఆ పోరాటం ఎట్లా చేయగలుగుతారు, ఎంత విజయాన్ని సాధించగలుగుతారు ఇవన్నీ పక్కన పెడితే అసలు పోరాడే హక్కును కోల్పోతున్న స్థితి, ప్రశ్నించే హక్కును కోల్పోతున్న స్థితి ఒకవైపున, వీటన్నింటినీ ఆధిపత్య భావజాలంతో ముడిపెట్టి ఇటు హిందుత్వం అటు రాజ్యం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగా హరించి వేస్తున్నాయో మనం చూస్తున్నాం. అందులో భాగంగా తాడమాయ ఘటన, ఎంత అన్యాయం, మహిళల్ని వాళ్ళ మొత్తం వాళ్ళ తపాలాలు చెంపలు అన్ని బయట వేసుడు, వాళ్ళకి వాళ్ళు వండుకునే తీసి పడేసుడు, వాళ్ళ ఆహార ధాన్యాలు తీసి పడేస్తూ వాళ్ళని చెట్లని కట్టేయడం తెబాగా ఉద్యమంలో విన్నాం. అట్లా తెబాగా ఉద్యమంలో చెట్లను రక్షించుకోవడం కోసం చెట్లను కావలించుకుని వాళ్ళు ఎట్లా తమ హక్కుల కోసం పరిరక్షించుకోవడానికి ప్రాణశాఖలు చేసిండ్రో. నిన్న పోడు పోడు భూముల రక్షణ కోసం పోడు కోసం గుత్తికోయలు వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. వాళ్ళు మనుషులా, ఇంకెక్కడున్నారు, వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేవు, వాళ్ళకి ఏ హక్కులు లేవు, ఏమి లేకుండా ఇక్కడ పోడు భూమి ఉంది, ఆ పోడు వ్యవసాయం చేసుకుని మేము బతుకుతామంటే అట్లా కూడా బతకొద్దు అని చెప్పి ఒక ప్రోగ్రెసివ్ కలెక్టర్ భూపాలపల్లి కలెక్టర్ మురళి అంటాడు గుత్తికోయ ఇక్కడ ఉండొద్దు, గుత్తికోయ మేము వెళ్ళాం. అసలు గుత్తికోయల తరఫున మా రైతు కూలి సంఘాల వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వమండి, ఇక్కడ నుంచి మురళి పరిచయం కాబట్టి మురళి బీఫ్ ఇష్యూలో అందరికీ ప్రోగ్రెసివ్ గా గుర్తింపు పొందినాడు. మురళి ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వండి, గుత్తికోయల తరఫున వాళ్ళు వచ్చారని ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే ఏదేమైన సంధ్య గుత్తికోయలు ఇక్కడ ఉండొద్దు. ఎవరు గుత్తికోయలు, ఎవరు వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు ఈ భూభాగం మీద బతకడానికి పనికిరారా? అంటే ఒక కలెక్టర్ కూడా గుత్తుకోయలు అక్కడ నుంచి పంపడానికి అది చట్టాన్ని అమలు చేయడంగా భావిస్తున్నాడు ఒక ప్రోగ్రెసివ్ కలెక్టర్ అనుకునే ఆయన. ఇక మినిస్టర్ మాట్లాడతాడు గుత్తుకోయల విషయంలో మేము ఏం చేయలేం. అంటే ఎవరి గుత్తుకోయలు, మనుషులు కదా, ఆదివాసులు. అంటే ఒక ప్రభుత్వం ఎంతగా ఎలిమినేషన్ ప్రాసెస్ ని అనుసరిస్తుందో మనం చూస్తే, అంటే ముస్లింల మీద దాడి జరిగితే వాళ్ళు టెర్రరిస్టు, ఆదివాసుల మీద దాడులు చేస్తే వాళ్ళని ఇంకొక ముద్ర వేయడం, ఈ విధంగా ఎట్లా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం తరఫున తెలంగాణలో పెరుగుతున్నటువంటి రాజహింస, దళిత ఆదివాసి అట్లాగే మైనారిటీల మీద జరుగుతున్న దాడుల్ని పరిరక్షించి దాడుల నుండి పరిరక్షణ కల్పించడం కోసం, హక్కుల పరిరక్షణ కోసం, దాడుల నుండి వీళ్ళందరినీ సంఘటితపరచడం కోసం ఒక కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రౌండ్ టేబుల్ అని చెప్తూ ఇప్పుడు